హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక స్పెషల్ ఉంది అంతరిక్షయానం చేసిన మొట్టమొదటి భారతీయ మహిళ కల్పన చావ్లా గారు ఈరోజు ఆమె బర్త్డే ఆమె బర్త్డే సందర్భంగా మనం ఈరోజు ఆవిడ స్టోరీని తెలుసుకుందాం మన దేశానికి ఎంతో మంచి పేరు తెచ్చిన ఈవిడ గురించి మొట్టమొదటి అంతరిక్షయానంలోకి వెళ్ళిన ఈవిడి గురించి మనం ఈరోజు స్టోరీ తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం కల్పన చావ్లా అనే పేరు భారతదేశానికి ఒక గొప్ప నిదర్శనం భారతదేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మహిళ వ్యామగామి చావ్లా ఎంతోమంది అమ్మాయిలకు నిదర్శనంగా నిలిచారు చావ్లా గారు కల్పన మార్చ్ పదిహేడు పంతొమ్మిది వందల అరవై రెండు సంవత్సరంలో హర్యానాలోని కర్నాల్ అనే నగరంలో జన్మించింది చిన్నప్పటి నుంచి కల్పనకు ఏరోప్లేన్స్ అన్నా వాటిని నడపడం అన్నా చాలా ఇష్టం స్థానికంగా ఉన్న ప్లేయింగ్ క్లబ్స్కి వెళ్ళి ప్లేన్లు ఎగరటాన్ని తన తండ్రితో కలిసి చూసేవారు చావ్లా తన తండ్రిని ఈ ఏరోప్లేన్స్లో మనము కూడా ప్రయాణిద్దాం అని అడిగేవారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో చావ్లా టైగర్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు కల్పనా చావ్లాకి చిన్నప్పటి నుంచి చదవటం అంటే చాలా ఇష్టం అందుకనే మంచి మార్కులు కూడా సంపాదించుకునేవారు ఇండియాలోని పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎరోనాటికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ సంపాదించారు ఇండియాలో చదువు ముగించుకొని ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ సంపాదించడానికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో యునైటెడ్ స్టేట్స్కి బయలుదేరారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మాస్టర్స్ డిగ్రీ సంపాదించిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ నుంచి పిహెచ్డిని కూడా చదివారు కల్పన చావ్లా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చావ్లా నాసా పరిశోధన కేంద్రంలో చేరడం జరిగింది చావ్లా వద్ద ఎరోప్లేన్స్ గ్లీడర్స్ లాంటి విమానాల కోసం ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్గా సర్టిఫికేట్ను కలిగి ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అమెరికా పౌరసత్వం లభించిన తర్వాత నాసా ఆస్ట్రోనాట్ సంస్థ కోసం దరఖాస్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ సంస్థలో చేరడం జరిగింది ఈ సంస్థలో అంతరిక్షానికి సంబంధించిన పరిశోధనలు చేయబడతాయి నవంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో కల్పనా చావ్లా మొదటి అంతరిక్ష ప్రయాణం చేశారు ఈ ప్రయాణంలో ఆరు వ్యామగాముల బృందం స్పేస్ షటిల్ కొలంబియా ఫ్లైట్ను ఉపయోగించారు భారతదేశం నుంచి అంతరిక్షంలోనికి ప్రయాణించిన మొట్టమొదటి మహిళగా కల్పనా చావ్లా చరిత్రలోనే నిలిచిపోయారు కల్పనా చావ్లా స్పాట్ అనే శాటిలైట్ కూడా లాంచ్ చేశారు అంతరిక్ష ప్రయాణం తర్వాత అంతరిక్ష కేంద్రంలో చావ్లా టెక్నికల్ విభాగంలో పనిచేయడం మొదలుపెట్టారు రెండు వేల ఒకటవ సంవత్సరంలో చావ్లా రెండోసారి అంతరిక్ష ప్రయాణానికి సిద్ధమయ్యారు ఈ ప్రయాణానికి ఎస్టిఎస్ వన్ నాట్ సెవెన్ అనే అంతరిక్ష నౌకని ఉపయోగించారు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయాణం చాలాసార్లు వాయిదా పడింది జనవరి ఇరవై ఆరు రెండు వేల మూడున ఎస్టీఎస్ వన్ నాట్ సెవెన్ మిషన్ కొరకు తమ అంతరిక్ష ప్రయాణం ప్రారంభించారు ఈ ప్రయాణంలో చావ్లా మరియు అతనితో పాటు ఉన్న సిబ్బంది ఎయిటీకి పైగా ప్రయోగాలు చేశారు ఈ ప్రయోగాలు భూమి స్పేస్ సైన్స్ మరియు వ్యామగామిల ఆరోగ్యము రక్షణ లాంటి విషయాలపై చేయడం జరిగింది కల్పనా చావ్లా ప్రయాణం చేసిన ఎస్టిఎస్ వన్ నాట్ సెవెన్ ప్రయాణానికి ముందు చాలా సాంకేతిక కారణాలతో వేధించిన విషయం తెలిసిందే చావ్లా భూమి నుండి అంతరిక్షానికి ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఫోమ్ ఇన్సులేషన్ నుంచి ఒక ముక్క స్పేస్ షటిల్ బాహ్య ట్యాంక్ నుంచి విరిగి ఎడమ పక్క గల ఆర్బిటర్ రెక్కను ఢీకొట్టుకుంది ఇంతకు ముందు జరిగిన ప్రయోగాలలో కూడా చిన్న చిన్న స్వల్ప నష్టాలు జరిగాయి కానీ ఎలాంటి పెద్ద ప్రమాదాలకు దారితీయలేదు చావ్లా ప్రయాణించిన స్పేస్ సటిల్కి జరిగిన నష్టం చిన్నది కాదు ఈ విషయాన్ని కొంతమంది శాస్త్రవేత్తలు గమనించారు కానీ పెద్ద స్థాయిలో ఉన్న మేనేజర్లు మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు నాసాలోని కొంతమంది శాస్త్రవేత్తలు ఇంత పెద్ద నిజాన్ని దాచడానికి కారణం ఒకవేళ స్పేస్ షటిల్కి జరిగిన నష్టం వ్యామగాములకు తెలిసిన వాళ్ళు రిపేర్ చేయలేరు అనే అనుమానంతో చెప్పలేదు చావ్లా ప్రయాణిస్తున్న కొలంబియా స్పేస్ షటిల్ భూమి వైపు తిరుగు ప్రయాణం చేసేటప్పుడు షటిల్కి జరిగిన చిన్న నష్టం పెద్దగా మారి స్పేస్ షటిల్ యొక్క రెక్కలు నిర్మాణాన్ని తీవ్రంగా నష్టపరిచింది ఫలితంగా కొలంబియా కుప్పకూలింది ఈ ప్రమాదంలో కల్పనా చావ్లాతో పాటు మిగతా బృందం చనిపోవడం జరిగింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీరు తెలుసుకున్నారు కదా నచ్చినట్లయితే లైక్ చేయండి Thank you for watching.